రీసెంట్ గా ఆన్లైన్ లో హల్క్ డెడ్ పూల్ అండ్ వల్వరిన్ ఫిలిం లో ఒక క్యామియోలో కనిపించబోతున్నట్టు లీకర్ ఇమేజ్ అనేది మాత్రం ఆన్లైన్ లో వైరల్ అవుతుంది. చాలా మంది ఇన్స్టాలో కూడా షేర్ చేసి మరీ అడిగారు. సో మరి ఆ ఇమేజ్ కి అర్థమేంటి? ఫిలిం లోని డెడ్ పూల్ అండ్ వల్వరిన్ తో పాటు హల్క్ క్యామియో కూడా ఉండబోతుందా? అది కూడా వల్వరిన్ తోటి ఫైట్ ఉండబోతుందా అనే డౌట్స్. ఇంతకు ముందు డెడ్ పూల్ అండ్ వల్వరిన్ పోస్ట్ క్రెడిట్ సీన్ లోని హల్క్ క్యారెక్టర్ ను ఒక సర్ప్రైజింగ్ క్యామియోగా చూపించి ఆ తర్వాత వల్వరిన్ వర్సెస్ హల్క్ ఫిలిం సపరేట్ గా తీస్తారు అనే టైప్ లో న్యూస్ అయితే అప్పట్లో వచ్చినట్టు మన ఛానల్లోని పెట్టాను. ఆ తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్ సినిమాని ఇంకొక లెవెల్ కి తీసుకువెళ్తుంది, అస్సలు ఊహించరు అది ఇది అని చెప్పి చాలా మంది హైప్ ఇవ్వడం కూడా ఆన్లైన్ లో మీరు చూసే ఉంటారు. నేను కూడా ప్లాట్ లీక్డ్ వీడియోలో అని చెప్పాను. దాంతోపాటు వల్వరిన్ వర్సెస్ హల్క్ ప్రాజెక్ట్ ఇప్పటిది కాదు, ఎప్పట్లలో పెండింగ్ లో ఉంది. ఎక్స్ మ్యాన్ క్యారెక్టర్స్ మీద సరిగ్గా ఎంసీ లోని ఏ ఫిలిం ని తీద్దాం, ఏ విధమైన స్టోరీని కంటిన్యూ చేద్దాం అనే ప్రోగ్రెస్ అప్పట్లో అంత పర్ఫెక్ట్ గా లేనప్పుడు ఆ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టేశారు. ఎప్పుడైతే ఈ ఫిలిం అంతా కూడా లైమ్ లైట్ లోకి వచ్చి ఇప్పుడు పర్ఫెక్ట్ గా సక్సెస్ అవుతున్న టైంలోని దానికి సీక్వల్ టైప్ లోని వల్వరిన్ జర్నీ గురించి ఆ విధంగా చూపిద్దామనే ఐడియాస్ అయితే మాత్రం ఉన్నాయి గైస్. అంటే వల్వరిన్ కొంతమంది అపోనెంట్స్ ని ఎదుర్కొంటూ ఉంటాడంట. ఆ తర్వాత హల్క్ ని మల్టీవర్స్ లోని వరల్డ్ వార్ హల్క్ ని ఎదుర్కోబోతున్నాడు. మన ప్రొఫెసర్ హల్క్ అయితే కాదు, ఖచ్చితంగా వరల్డ్ వార్ యాంగ్రీ హల్క్ ని ఎదుర్కోబోతున్నాడు. మల్టీవర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇదంతా కూడా తన అపోనెంట్స్ ని ఫ్యూచర్ లో అలా ఎదుర్కొంటాడు అని న్యూస్ వచ్చింది. చాలా మంది తర్వాత దాన్ని ఫేక్ అని కూడా కొట్టిపడేశారు. బట్ రీసెంట్ గా లీక్ అవుతున్న ఇమేజెస్ నిజంగా ఫిలిం లోనివేనా అనే డౌట్స్ మీకు రావచ్చు. నిజానికి చెప్పాలంటే ఆ ఇమేజెస్ అయితే మాత్రం ఎడిటెడ్, క్లియర్ గా ఫ్యాన్ మేడ్ ఎడిటెడ్. అది ఆ ఇమేజ్ చూస్తున్నప్పుడు చాలా క్లియర్ గా స్పష్టంగా తెలుస్తుంది నిజంగా అది ఒక ఎడిటెడ్ ఇమేజ్ అని చెప్పి, ఫేక్ ఇమేజ్ అని చెప్పి. కానీ ఫిలిం లో హల్క్ క్యామియో అయితే ఉండొచ్చు, అది ఫిలిం మధ్యలో ఉండకపోవచ్చు. నాకు తెలిసి పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో ఉండొచ్చు అని అనిపిస్తుంది. బట్ రీసెంట్ గా ఒక వీడియోని రిలీజ్ చేశారు, సేబర్ టూత్ వర్సెస్ వల్వరిన్. ఫిలిం లోని సేబర్ టూత్ క్యామియో ఉండబోతుంది అనే విషయం కూడా మీకు ఇంతకు ముందు ఎప్పుడో చెప్పేశాను కదా. వాళ్ళిద్దరి మధ్యన కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ ఉండబోతుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ లో సేబర్ టూత్ అఫ్ కోర్స్ ఓడిపోతున్న విషయం కూడా మనం సెట్ ఫోటోస్ లో ఆల్రెడీ చూసేసాం అనమాట. పోతే ఆ సేబర్ టూత్ తోటి ఫైట్ జరుగుతున్న రీసెంట్ గా రిలీజ్ చేసిన క్లిప్ లోని హూస్ నెక్స్ట్ అని చెప్పి లోగన్ అంటున్నాడు, అంటే తర్వాత ఎవరు అని చెప్పి. సో ఇంతకు ముందు వచ్చిన న్యూస్ ఏంటి, చాలా మంది అపోనెంట్స్ ని తను వరుసగా ఎదుర్కొంటాడని చెప్పి, డెడ్ పూల్ తర్వాత సేబర్ టూత్, ఆ తర్వాత ఇప్పుడు హల్క్, ఆ విధంగా ఉండే ఛాన్స్ ఉందా అనే డౌట్స్ అయితే మాత్రం రేజ్ అవుతున్నాయి. సో నాకు తెలిసి ఈ థియరీ ప్రజెంట్ ఆన్లైన్ లో వైరల్ అవుతున్న టైంలో ఎవరో ఆ ఇమేజ్ ని ఎడిట్ చేసి ఉంటారు. ఇంతవరకు నాకు తెలిసి స్పెషల్ స్క్రీనింగ్ సంబంధించి ఈ ఇమేజెస్ కూడా లీక్ అయినట్టు ట్రస్టెడ్ సోర్సెస్ ఉంటాయి కదా, మెయిన్ సోర్సెస్. ఒకవేళ నిజంగా లీక్డ్ ఇమేజెస్ అయితే వాళ్ళు చెప్పేస్తారు, అది లీక్డ్ ఇమేజెసే, కాకపోతే వాటిని యూజ్ చేయకండి, కాపీరైట్ పడచ్చు అని చెప్పి. కానీ ఎక్కడ కూడా దాని గురించి టాపిక్ లేదు, జస్ట్ కొన్ని చోట్ల మాత్రమే వైరల్ అవుతుంది. కాబట్టి అలాంటి ఇమేజెస్ ఏమైనా చూస్తే కొద్దిగా ఫేక్ ఆ రీల్ అనేది కొద్దిగా ఆలోచించండి, లేదంటే డౌట్ ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. అండ్ ఒకవేళ అఫీషియల్గా ఇంకేమైనా లీక్ అయితే అది బాగా సర్ప్రైజింగ్ మెయిన్ ఫ్యాక్టర్ అనుకోండి, నేను ఏదో వీడియోస్ చేయను, సినిమాలోనే చూసి తెలుసుకోవాలి. ఆ ఇమేజెస్ అయితే మాత్రం స్పాయిల్ చేయను. అండ్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చేసామంటే అది కంప్లీట్గా యాక్షన్ సినిమా, మొత్తం అంతా కూడా విఎఫ్ఎక్స్, యాక్షన్, వీటిని థియేటర్లో చూడడానికే వెళ్తాం కాబట్టి అది లీక్డ్ ఇమేజెస్ చూసినా థియేటర్లో ఇచ్చే ఎక్స్పీరియన్స్ వేరు. బట్ ఇది అలా కాదు, కొంతైనా స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తాం, పెద్ద సినిమాటిక్ యూనివర్స్ కదా మార్వెల్. సో మొత్తానికి మీకైతే మాత్రం రీసెంట్గా వచ్చిన డౌట్స్ కానీ, ఒకవేళ మీకు తెలియకపోయినా సరే కొంతవరకు తెలుసు కదా ఫిలింలోని హల్క్ క్యారెక్టర్ ఉండొచ్చా లేదనేది, 100% ఫిక్స్ అయిపోకండి. జస్ట్ ఒక ఇంతవరకు కూడా న్యూస్ మాత్రమే. సో ఈ థియరీస్ కానీ ఆ వీడియో కానీ సిమిలర్గా అనిపిస్తుందని చెప్పి 100% ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోకండి. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఆ ఇమేజ్ చూసి కన్ఫ్యూజ్ అయితే వాళ్ళకి కూడా షేర్ చేయండి, యూజ్ అవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.